హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి అమ్మవారి ప్రసాదం చేయబోతున్నాను. అది చక్కెర పొంగలి. అమ్మవారికి చాలా ఇష్టమైనది. దీనికోసం నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను, అలాగే 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ముందుగా ఈ పప్పుని మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలో వేసుకుందాం. ఈ రైస్ని ఇప్పుడు కడుక్కొని కుక్కర్లో వండుకుందాము. 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ వేసుకుందాం. అలాగే పప్పు కూడా ఇందులో వేసి కుక్కర్లో వేసాం కదా, మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి కుక్కర్ మనం. చూడండి, మనకి రైస్ అనేది రెడీ అయింది కదా. మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకు పలుకుగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు 1 కప్ రైస్కి నేను 1/2 కప్ బెల్లం తీసుకున్నాను, ఇందులో వేసుకుందాం. వేడివేడి అన్నంలో వేసుకొని స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో బెల్లం కరిగే వరకు మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకోండి, లేదంటే అడుగు మనకి మాడుతుంది. ఇది రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పాన్ వేడింది కదా, ఇప్పుడు 2 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మనకి చక్కెర పొంగలి నైవేద్యం రెడీ అయింది. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.